జెఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫెసిలిటేషన్ ఆఫీస్ ప్రారంభోత్సవం. హాజరైన పార్లమెంట్ సభ్యురాలు బిసెట్టి వెంకట సత్యవతి. విశాఖకు చేరుకున్న భూషణ్ పురస్కార్ అవార్డు గ్రహీత స్వరూప్ ఘనంగా స్వాగతం పలికిన అభిమానులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థ. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీజేపీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్. ప్రజలతో రాజకీయం చేయడం తప్ప పరిపాలనపై దృష్టి లేదన్న మాలకొండయ్య. కోళ్ళవాలు పంచాయతీ అమ్మచెరువు మిట్ట వెలుగు సంస్థలో వరల్డ్ స్కిజోఫ్రీనియా డే కార్యక్రమం. హాజరైన రెండు టౌన్ పోలీస్ స్టేషన్ల రైటర్ రామూర్తి. నూతనంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యురాలు బిసెట్టి వెంకట సత్యవతికి ఫెసిలిటేషన్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. గురువారం నాడు ఎంపీ దంపతులు ఫెసిలిటేషన్ ఆఫీస్ వారి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఎంపీకి ఏర్పాటు చేసిన సీట్లో ఆసన్నమయ్యారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్ వెంకటరమణ, డిఎల్డీఓ మంజులావాణి, ఆర్డబ్ల్యూజేఈ నాగేశ్వరరావు, టీపీఓ రామారావు, జేడి ఫెసిరేజ్, పంచాయతీరాజ్, డిఎల్ పాల్గొన్నారు. గ్రామానికి వెళ్ళినా కూడా ఒక సచివాలయ వ్యవస్థ, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక వెల్నెస్ సెంటర్, ఒక డిజిటల్ లైబ్రరీ, ఇట్లాగ ప్రతి గ్రామానికి అనేక రకాలుగా లక్షలాది కోట్ల రూపాయలని ఈరోజు వెచ్చించి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. మరి దీనికి ప్రజల సహకారం మరింతగా కూడా, ప్రజలు కూడా ఇదంతటినీ కూడా గుర్తించి, ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా మనం ఒక సమస్యని ఒక మండల ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు, గ్రామంలోనే సచివాలయంలో మరి లక్షలాది నిరుద్యోగ యువత ఈరోజు ఉద్యోగాలు వచ్చి కూర్చొని సేవ చేయడానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఒక ఇచ్చిన 72 గంటల్లోనే ఆ సమస్య అప్లోడ్ చేసుకుని దానిని కేంద్ర కార్యాలయం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మరి తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి కూడా దాన్ని అప్లోడ్ చేసి కలెక్టర్ గారి సమన్వయంతో సమస్యల పరిష్కారానికి ఇంత వేగవంతం అయింది అంటే మరి అభివృద్ధి మరి ప్రజలందరూ కూడా గుర్తించాలని, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మన ప్రభుత్వాన్ని కూడా ఆశీర్వదించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, రాబోయే రోజుల్లో అనకాపల్లి నూతన జిల్లాను, అనకాపల్లి పార్లమెంటు లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలని కూడా తప్పనిసరిగా గౌరవ శాసనసభ్యులు, గౌరవ అధికారులు సమన్వయంతో మరింతగా కూడా నా బాధ్యతను నిర్వర్తిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంత్రి అమర్నాథ్ బినామీల సవాలు స్వీకరిస్తున్నారు. అనకాపల్లి జనసేన అఫిడవిట్తో రేపు అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్కి వస్తున్న వైసీపీ నేతలు రావాలి అంటూ కూడా అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరం రెవెన్యూ సర్వే నెంబర్ 195/2 విసన్నపేట కేంద్రంగా జరిగిన భూ కుంభకోణంపై సిబిఐ విచారణకు కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి కానీ జనసేన పార్టీ సిద్ధం. మరి వైసీపీ నేతలు మంత్రి గుడివాడ అమర్నాథ్ మరియు అతని బినామీలు సిద్ధమా అని విసన్నపేట భూ కుంభకోణంలో మంత్రి అమర్నాథ్ మరియు అతని బినామీ బొడ్డెడ ప్రసాద్ బుమ్మాటికి ఉన్నారంటూ కూడా స్పష్టం చేసిన తర్వాత నిన్న పత్రికా సమావేశంలో న్యాయ విచారణకు సిద్ధమని అడ్వకేట్ను పెట్టుకుని కోర్టుకు వెళ్తామనడం చాలా హాస్యాస్పదంగా ఉందని జ్యుడిషియల్ ఎంక్వైరీకి కొత్త నిర్వచనం చెప్తున్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా జనసేన పార్టీ తరపు నుంచి మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధాన ఉద్దేశం మనకు గత కొద్ది కాలంగా విస్సన్నపేట అంశం మీద జరుగుతున్నటువంటి మాటల యుద్ధం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు నిన్న
ఏదైతే మంత్రి గుడివాడ అమర్నాథ్ యొక్క బినామీ బొడ్డేడి ప్రసాదే అన్న అంశాన్ని స్పష్టం చేసిన తర్వాత మరి నిన్న బొడ్డేడి ప్రసాద్ గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ మీద కొన్ని ఆరోపణలు చేశారు. అది వారికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయం, వాళ్ళిద్దరూ చూసుకోవాలి. కానీ న్యాయ విచారణ అడుగుతున్నటువంటి మిత్రులు మీరు న్యాయ విచారణ సిద్ధం అని చెప్పని మమ్మల్ని కూడా అడిగారు. అడుగుతూ ఆయన ఒక కొత్త భాషను చెప్పారు, ఒక అడ్వకేట్ని తీసుకురండి, మేము ఒక అడ్వకేట్ని తీసుకొస్తాం, కోర్టుకి వెళ్దాం మనద్దరం అని చెప్పాను. సరే, అసలు బొడ్డేడి ప్రసాద్ గారిని మేము అడుగుతున్నాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే దాని అర్థం నిర్వచనం మీకు తెలుసా అని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈరోజున ప్రభుత్వం మీ చేతుల్లో ఉండి, మీరు అధికారంలో ఉండి ఈరోజు అడ్వకేట్లను పెట్టుకొని కోర్టుకి వెళ్దాం అనడం అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం మీ చేతిలో ఉన్నప్పుడు, మీ మీద ఆరోపణ వచ్చినప్పుడు, సాక్ష్యాధారాలతో సహా మేము చూపిస్తున్నప్పుడు మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అవసరం ఆవశ్యకత మీ మీద ఉంది. మీరు సిద్ధపడి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ద్వారా ఆదేశించండి, ఆదేశించమని చెప్తూ మేము బలంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. డిమాండ్ చేస్తూ ఇంకొక విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం. మరి నిన్న కొత్త సాంప్రదాయం అడ్వకేట్ను తీసుకురండి, మీరు అఫిడవిట్లు తీసుకురండి అని చెప్తున్నటువంటి ఈ వైసీపీ నేతలకి ఎస్, మీరు అన్న విధంగా అఫిడవిట్తో కూడా ఈరోజు మేము వచ్చాం. ఇదిగో అఫిడవిట్, మీరు అడుగుతున్న అఫిడవిట్, మంత్రి అమర్నాథ్ బినామీ సవాల్ స్వీకరిస్తున్న అనకాపల్లి జనసేన. దీని ద్వారా మేము సిబిఐ విచారణకైనా లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీకైనా దేనికైనా సిద్ధమే. దీని మీద మీడియా మిత్రుల సమక్షంలోనే మేము దీన్ని చూపిస్తూ ఉన్నాం. జనసేన నేతలుగా మేము ఈ బాండ్ మీద సంతకాలు కూడా చేశాం. సంతకాలు చేస్తూ అధికార పార్టీని, అధికార యంత్రాంగాన్ని కూడా కొన్ని ప్రశ్నలు సంధించాం. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్మున్న మగాడు ఎవడైనా వైసీపీ నుంచి, వైసీపీ నేతలు ఎవరైనా సరే మీ సంతకాలు పెట్టడానికి వస్తా ఉన్నారు కనుక రండి తేల్చుకుందాం. రేపే శుక్రవారం 26 మే అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం దగ్గర మేము వస్తున్నాం. శుక్రవారం ఉదయం మీరు రండి, మేము సంతకాలు పెట్టి చిత్తశుద్ధితో న్యాయ విచారణకి, సిబిఐ ఎంక్వైరీకైనా, విస్తరణపేట భూకుంభకోణం మీద, దేని మీద సిద్ధమని మేము వస్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు రేపు నాలుగు రోడ్ జంక్షన్కి వచ్చి మీ చిత్తశుద్ధి నిరూపించుకోండి. మీరు కూడా ఇదే బాండ్ మీద సంతకాలు పెడితే ప్రభుత్వంలో మీరే ఉన్నారు కాబట్టి ఎటువంటి విచారణ అయినా ఆదేశించి విస్తరణపేటలో జరుగుతున్నటువంటి భూకుంభకోణం నిగ్గు తెలుస్తాం. రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ కు బినామీ బొడ్డేడ ప్రసాద్ అని నియోజకవర్గంలో చిన్నపిల్లాడిని అడిగిన చెబుతారంటే కూడా రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ మళ్ళ సురేంద్ర, బీఎస్ఎంకే జోగినాయుడు, పోలారపు త్రినాథ్, సభవరపు గణేష్ లు ఆరోపించారు. గౌర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్ పోటకో పార్టీ మార్చే ఓసరు వెళ్లి ఆరోపించారు. కమిషన్ల కోసమే వైకాపా నాయకులు ఆర్ఈ సిఎస్ టు భ్రష్టు పట్టించారని అన్నారు. చిత్తశుద్ధి ఉంటే విసన్నపేట భూకుంభకోణంపై సీట్ వేయాలని సవాల్ విసిరారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణపై విమర్శించే నైతిక హక్కు మీకు లేదు అని అన్నారు. బుధవారం నాడు అనకాపల్లి పట్టణం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. టీడీపీ హయాంలో ఆరోపణలు వస్తే అప్పటి అధికార ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణపై సిట్ వేసి తమ ప్రభుత్వం చిత్తశుద్ధిని తెలియజేశామని అన్నారు. లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అక్కడ కబ్జా చేసి రక్షణ చేశారని కొంత కొండలు కానీ వాగులు కానీ చేశారన్నారు. మరి వేల వరకు ఏ అధికారులు స్పందించలేదే, మరి దాన్ని బట్టే మీ తాలూకా అధికార బలం అధికారులు అని చేపిస్తున్నారన్న నిదర్శనం అదే కదా. ఆర్ఎస్ఎస్ గురించి చెప్తున్నావు, 8 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్లో మన ఉండి ఏ రకంగా ఆర్ఎస్ఎస్ని భ్రష్టు పెట్టించావు? లేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఈపీడీసీఎల్ చేసిన తర్వాత ఆదాయం పెరిగిన మాట వాస్తవం కదా. మరి ఇన్నాళ్ళు పెట్టి ఆదాయం ఏమైపోతుంది? ఇవన్నీ వాస్తవాలు కదా, చాలా ఉన్నాయి. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ మంత్రి గారు, మీరు కూడా మా గోవింద్ గారు చేసిన ఛాలెంజ్ స్వీకరించి ప్రజాక్షేత్రం రండి. మీరైనా మేమైనా ప్రజాక్షేత్రం ఉన్నాం, ప్రజలకి అందరూ జవాబుదారులే, మీరే అతీతులు ఏం కాదు. కాబట్టి తప్పు చేశారు అని మేము ఆరోపిస్తున్నాం ఆధారాలతో. కాదు అన్నప్పుడు మీరు ప్రజాక్షేత్రం రండి, సాక్ష్యాధారాలతో మేము బయటకు వస్తాం, ప్రజల ముందు తేల్చుకుందాం. అంతేగాని వేలెట్టి రకరకాలుగా మేము ప్రెస్ మీట్లో కూర్చొని ఆ గోవింద్ అలా చేశాడు, గోవింద్ అలా చేశాడు, ప్రజలు తెలుసు. గోవింద్ తాలూకా రాజకీయ చరిత్ర తెలుసు, ఆయన రాజకీయాలు రాకముందు ఆయన ఆశపాత్రలు ఏంటి తెలుసు. అలాగే నువ్వు రాజకీయాలు రాకముందు నీ పరిస్థితి ఏంటో, నీ ఆశపాత్రలు ఏంటో మునపాకులు ఎవరిని అడిగి నేను చెప్తాడు.
కాబట్టి మనం ఒక పై వ్యక్తికి ఆరోపణలు చేస్తున్నప్పుడు మన స్థాయి మర్చిపోయి ఆరోపణలు చేస్తే మేము దాని తగ్గట్టు కూడా తగిన విధంగా మొత్తం ఈ చరిత్ర అంతా కూడా నీ పుట్టుక దగ్గర నుంచి ఇవాళ వరకు మేము తీయగలం తీసి ప్రజాక్షేత్రంలో పెట్టగలం దాని గురించి సిద్ధంగా ఉంటే మేము కూడా సిద్ధం అసలు ఎన్నోటి మూల కారణం అమర్నాథ్ గారు అమర్నాథ్ గారు నూరిప్పాలి నాలుగు సంవత్సరాలు అయింది ప్రజలకు ఎలాగ అందుబాటులో ఉండవు అనకాపల్లిలో కనీసం నీ మీద వచ్చిన ఆరోపణలకైనా నువ్వు మీ నాయకుడిని ఫాలో అవుతున్నామని జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వచ్చిన ఆరోపణలకి ఏమైనా సమాధానం చెప్పడం అదే పద్ధతిలో నువ్వు ఉంటావు అని అనుకుంటే ఆయనకి నీకు చాలా తేడా ఉంది కాబట్టి పక్క పక్క నుంచి మాట్లాడింది కాదు మీకేం దమ్ము ధైర్యం ఉంటే స్థానిక మాజీ శాసనసభ్యులుగా గోవింద్ గారు చేసిన ఆరోపణలకి మంత్రి అమర్నాథ్ వచ్చి ప్రజాక్షేత్రంలో తీర్చుకున్న సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము ఛాలెంజ్ చేస్తున్నాం తమ నిస్వార్థ సేవలకు భూషణ్ పురస్కార్ అవార్డు అందుకున్న ఏబీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎంఎస్ స్వరూప్ ఈ నెల 21న తారీఖున హైదరాబాద్ లో జరిగిన భూషణ్ పురస్కార్ అవార్డ్స్ ప్రదానోత్సవంలో భాగంగా విశాఖపట్నానికి చెందిన ఏబీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఎంఎస్ స్వరూప్ అవార్డు అందుకున్నారు. అనంతరం 23వ తేదీన విశాఖకు చేరుకున్న భూషణ్ పురస్కార్ అవార్డు గ్రహీత స్వరూప్ కి ఆయన అభిమానులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు ఘనంగా స్వాగతం పలికాయి. స్వరూప్ మీడియాతో మాట్లాడుతూ ఈ అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని ఇలాంటి అవార్డులు రావడం ఇంకా మున్ముందు మంచి కార్యక్రమాలు చేయడానికి ప్రోత్సాహకరణమని తన తల్లి నేర్పిన సేవా తత్వాన్ని కొనసాగిస్తున్నానని ఆ అవార్డుని తనతో పాటు సమాజ సేవ చేస్తున్న విశాఖపట్నానికి చెందిన అన్ని స్వచ్ఛంద సంస్థలకు అంకితం ఇస్తున్నానని తెలిపారు. ఈరోజు 2023 గాను మా సేవలను గుర్తించి భూషణ్ పురస్కారం అనేది ఈరోజు అందుకోవడం జరిగింది. దీనికి సహకరించిన నాతోటి సొసైటీ మిత్రులందరికీ కూడా ఏబీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు నాకు కాదు కానీ మా సొసైటీస్ అన్నిటికీ కలిపి వచ్చిందని నేను అనుకుంటున్నాను. మా సొసైటీలు కూడా ప్రతి ఒక్కరు ఇలాంటి సక్సెస్లు సాధించాలని అన్ని సొసైటీలు ఇలా ముందంజలో నడవాలని ఈ పురస్కారం నాకు కాదు మా విశాఖ జిల్లాలో మాతో కలిసి ఎవరెవరైతే సొసైటీలు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరికీ అవార్డును అంకితం చేస్తూ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రోజుల్లో పక్క వాళ్ళ గురించి ఆలోచించడమే చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే మీకు సేవా కార్యక్రమాలు చేయాలి ముందుకు రావాలని మీకు ఏ విధంగా? అది మా అమ్మగారి దగ్గర నుంచి వచ్చిందండి. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఆవిడ ఏ సేవ చేసినా పిల్లలకి ఏం చేసినా మాతో పాటు సమానంగా చూసేవారు. ఆ సమానంగా ఆవిడ చూసిన ప్రేమ అందరం కలిసి పనిచేయాలి ఉన్న దాంట్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పి ఆవిడ నేర్పించిన ప్రేమ ఆవిడ చూపించిన ప్రేమ ద్వారా ఈ ముందంజలో దీంట్లో ముందుకెళ్తున్నాను. స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ చేశాం? ఇది 2010లో అసకపల్లిలో సబ్బవరంలో 28 మంది పిల్లలతో స్టార్ చేశామండి. ఈరోజు 10 ఇయర్స్ పైన అవుతుంది. ఇప్పుడు మెడికల్ రంగంలోనైతేనే ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనైతేనే తర్వాత తలసీమియా పేషెంట్స్ ఫీల్డ్లోనైతేనే ఇంకా కొంతమంది కొన్ని ఊళ్ళో మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఈ ఇయర్ ఒక 28 మందికి సర్జరీలు కూడా ఫ్రీగా చేయడం జరిగింది. ఇవన్నీ ఎలా ముందుకెళ్తున్నామంటే నాతో కలిసి పనిచేస్తున్న సొసైటీలు అలాగే డాక్టర్స్ కొన్ని మెడికల్ హాస్పిటల్స్ కూడా మాకు సహకరిస్తున్నాయి. చాలామందికి ప్రాపర్గా ఫ్రీగా అది ఎలా ఉంటుందని తెలియదు. అది మేము వాళ్ళకి ఆ త్రోవ చూపిస్తూ వాళ్ళని ముందంజలో నడిపిస్తున్నాం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రజలతో రాజకీయం చేస్తుంది కానీ పరిపాలనపై దృష్టి లేదని బీజేపీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ మాలకొండయ్య ఆరోపించారు. అటు టీడీపీ కూడా ప్రతిపక్షంగా వ్యవహరించకుండా రాజకీయానికే పరిమితమవుతుందన్నారు. తప్ప ప్రజల సంక్షేమం కోసం పోరాటం చేయలేదని దుయ్యబడ్డారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీను బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నారని అన్నారు. రెండు పార్టీలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. స్వతంత్ర పత్రపత్రిక కలిగిన సీబీఐని కూడా ఒకరు రమ్మంటారు మరొకరు రమ్మంటారని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడుతూ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఆయా ప్రాంతాల్లో స్థానిక నాయకులు ఛార్జిషీట్ కార్యక్రమాలకు చేపడుతున్నారని అన్నారు. అభివృద్ధి కోసం పనిచేస్తే భారతీయ జనతా పార్టీ ఇంకా ఎక్కువ నిధులు తెచ్చే అవకాశం ఉంది. ఇవాళ జాబ్ కార్డు అని చెప్పి రిలీజ్ చేస్తాం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు 4 సంవత్సరాలు పూర్తవుతుంది. జాబ్ కార్డు లేదు, ఉద్యోగాలు లేవు. బయటకు వస్తే ఉద్యమం చేస్తే కేసులు. వారికి రావాల్సినటువంటి ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఇవ్వాల్సినటువంటి గౌరవేతనం కూడా ఇవ్వట్లేదు. విదేశీ విద్య పూర్తి ఆపేశారు. ఇది జగనన్న ఆంధ్రప్రదేశ్ యువతకి ఇచ్చినటువంటి కానుక. అదేవిధంగా
ఆంధ్రప్రదేశ్ లో కార్మిక వ్యవస్థ కార్మికులందర్నీ కూడా కార్మికులకు సంబంధించినటువంటి బీమా కానివ్వండి కార్మికులకి పెళ్లిళ్లు జరిగే టైం ఇచ్చేటువంటి గౌరవవేతనం కానివ్వండి వారి హాస్పిటల్ నిర్మాణాల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ పెట్టి విశాఖపట్నంలో ఏ హాస్పిటల్ అవుతుంది కాకినాడలో అవుతుంది రాజమండ్రిలో అవుతుంది ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రతినిధిగా కూడా రాష్ట్ర పార్టీ నామినేట్ చేస్తుంది నా పేరు ఎనిమిరెడ్డి మాలకొండయ్య వైఎన్ఐఎంఐ ఎనిమిరెడ్డి మాలకొండయ్య ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ టీడీపీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారు వారికి ఏదైనా మార్కులు వస్తాయంటే వాళ్ళ జోబులు వేసుకుంటారు వీళ్ళకేదైనా మార్కులు వస్తాయంటే వీళ్ళ జోబులు వేసుకుంటారు ఇద్దరు కలిపి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్నటువంటి ద్రోహం ప్రభుత్వంలో ఉన్న వైసీపీ గాని ప్రభుత్వంలో అవినీతి జరగకుండా అక్రమాలు జరగకుండా అడ్డుకోవాల్సిన తెలుగుదేశం కూడా పూర్తిగా ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష పాత్ర వదిలేసి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ జిల్లా నుంచి పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక వాదా ప్రకటించి ప్రత్యేక వాదా బదులు ప్రత్యేక వాదాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక వాదానికి బదులు ప్రత్యేక వాదాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో నేను ఈ మంత్రి గారిని అడుగుతున్నాను మీకు ఇండస్ట్రీలు పెట్టడం కోసం ప్రత్యేక వాదాలో ఉండేటటువంటి ముఖ్యమైన అంశం ఒకటి ప్రత్యేక వాదా ఉన్న రాష్ట్రంలో 90% కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది పరిశ్రమలు పెడితే లేని రాష్ట్రంలో 60% ఇస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ కి 90% నిధులు ఇస్తూ ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటటువంటి ఆర్డర్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఇది మంత్రి గారికి తెలుసా నామమాత్రపు రుసుముతో సామాన్యులకు వైద్య సేవలను అందిస్తున్న గీతం ఆసుపత్రి గీతం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ తాజాగా హృద్రోగులకు మెరుగైన సేవలను అందించడానికి గాను అత్యాధునిక కేత్ ల్యాబ్ ను కేథరలైజేషన్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసింది అన్ని రకాల గుండె జబ్బులకు చికిత్స అందించే విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలలో కోట్లాది రూపాయల వ్యయంతో గీతంకు అనుబంధంగా గల జిమసర్ ఆసుపత్రిలో ఈ సదుపాయాన్ని గీతం అధ్యక్షుడు ఎం శ్రీ భరత్ గురువారం అపోలో ఆసుపత్రి కార్డియాలజీ విభాగం నిపుణులు డాక్టర్ బార్వాతో కలిసి ప్రారంభించారు గీతం బోధన ఆసుపత్రిలో పీజీ వైద్య విద్యను అభ్యసించే వారికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వడంతో పాటు సామాన్యులు కూడా గుండె జబ్బుల చికిత్సకు ఇకపై దూర ప్రాంతాలకు వెళ్లని అవసరం లేదని కూడా ఆయన పేర్కొన్నారు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో జిమ్సర్ ఆసుపత్రి గుండె జబ్బులకు చికిత్స అందిస్తుందని ఆయన తెలియజేశారు ఇవాళ మా జిమ్సర్ హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ కార్డియాలజీ సెంటర్ డాక్టర్ దివ్యకుమార్ బరువా గారు చీఫ్ గెస్ట్గా ఓపెన్ చేయడం జరిగింది గత 2 ఏళ్ళుగా దీని మీద మేము ఆలోచించి పనిచేస్తున్నాము సాఫ్ట్ లాంచ్ కూడా చేసి ఆల్రెడీ కొన్ని ప్రొసీజర్స్ కూడా చేస్తున్నాము ఈ సెంటర్ వెనకాల ఉద్దేశం ఏంటి అంటే మామూలుగా ఒక మెడికల్ కాలేజ్లో లేకపోతే ఒక జనరల్ హాస్పిటల్లో ఇలాంటి ఒక కార్పొరేట్ హాస్పిటల్ లాంటి సెట్టింగ్ మీరు ఎప్పుడు చూసుకుంటారు మన ఉద్దేశం ఏంటి అంటే జనరల్ హాస్పిటల్ అయినా కార్పొరేట్ హాస్పిటల్ అయినా కేర్ క్వాలిటీ అంటే పేషెంట్స్కి అందజేసే మనం వైద్య ఆరోగ్య సేవలు ఏవైతే ఉన్నాయో అది వరల్డ్ క్లాస్ క్వాలిటీలో ఉండాలి మన స్టూడెంట్స్ పీజీ స్టూడెంట్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా ఒక మంచి హాస్పిటల్లో ఎలా పనిచేస్తారో అలాంటి అనుభవాలు కూడా వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో చాలా పెట్టుబడితో ఈ క్యాత్ ల్యాబ్ సెంటర్ కట్టడం జరిగింది ఇక్కడ ట్రీట్మెంటే కాకుండా టీచింగ్ రూమ్స్ డెమోన్స్ట్రేషన్ రూమ్స్ కూడా పెట్టాము అండ్ ఇక్కడ అందరి కోసం డాక్టర్స్ నర్సెస్ స్టాఫ్ ఆయాజు అందరి కోసం కూడా రూమ్స్ పెట్టారు మామూలుగా మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చూస్తే ప్రతి స్క్వేర్ ఫీట్లో మనకి ఆదాయం రావాలి కాబట్టి ఆ సర్వీస్ రూమ్స్ పెడతారు కానీ దాన్ని కొంచెం తక్కువ చేసే అవకాశం ఉంది ఇక్కడ మాత్రం లెర్నింగ్ ఇంపార్టెంట్ అందరు స్టేక్ హోల్డర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి కాబట్టి బాగా చేయడం జరిగింది ఇది ఏదైతే ఇప్పుడు మన ఫ్లోర్లో ఉన్నామో 3వ ఫ్లోర్లో ఇది మా ఓటీ ఫ్లోర్ ఇక్కడ ఒక క్యాత్ ల్యాబ్ ఆల్రెడీ ఇప్పుడు ఇన్స్టాల్ చేసి ఉన్నాం మన వెనకాల 2వ క్యాత్ ల్యాబ్ కూడా రాబోతుంది రాబోయే కాలంలో డాక్టర్ గీతాంజలి గారికి ఇప్పుడు డాక్టర్ గణేష్ గారు చెప్పింది ఏంటి అంటే అపోలో హాస్పిటల్ కన్నా బెటర్గా మేము ఉండాలి ఇప్పుడు డాక్టర్ బరువా గారు అక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను ఒక హెల్దీ కాంపిటీషను
ఉట్టి కార్పొరేట్ హాస్పిటల్లో మంచి కేర్ దొరుకుతుంది, ఒక మెడికల్ కాలేజీలో ఏదో డబ్బు లేని వాళ్ళు లేకపోతే మధ్యతరగతి కుటుంబాలు మాత్రం వెళ్ళగలుగుతారు అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన కూడా సిఎంసీ వెల్లోర్ అనే గొప్ప ఇన్స్టిట్యూషన్లో చదివారు. ఆ సిఎంసీ వెల్లోర్ ఎలాగైతే సేవ అందజేస్తుందో దాంతో ఆన్ పార్ అందజేయాలనేది మా లక్ష్యం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఓటీ కాంప్లెక్స్ కూడా వచ్చినప్పుడు ఇది ఒక ప్రపంచ స్థాయిలో మంచి పేరు పొందే దారిలో వెళ్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. కాదు ఏజ్లో వస్తే అలాగే కాదు అండి, ఇప్పుడు 25 నుంచే మీకు హార్ట్ డిజీజ్ చాలా ఎక్కువైపోయింది. సో ఒకసారి 20 ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి అండి, చెకప్ చేయాలా షుగర్ అని అన్ని చెక్ చేసి. సో అందరికీ రెగ్యులర్ చెకప్ చేయాలి. సో ఇలాగే చెకప్కి అలాగే ఇదే ఫెసిలిటీస్ ఉంటే అట్లీస్ట్ కామన్ మ్యాన్కి చాలా ఇది బెనిఫిట్ వస్తాయండి. రెగ్యులర్ చెకప్ టైం పీరియడ్ ఏమైనా అట్లీస్ట్ యూనో 6 మంత్స్ టు 1 ఇయర్ ఒకసారి, అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకసారి చెకప్ చేయాలి. రూటీన్ బ్లడ్ టెస్ట్, కొలెస్ట్రాల్, షుగర్, ఈసీజీ అని ఒకసారి రూటీన్ చెకప్ చేస్తే బాగుంటుంది. ఐ థింక్ మీ కూడా స్టార్ట్ చేయాలి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అది ప్రివెంటివ్ హెల్త్ చెకప్. గ్యాస్ట్రిక్ హార్ట్ రిలేషన్ లేదు కానీ అప్పుడప్పుడు హార్ట్ అటాక్ కూడా గ్యాస్ట్రిక్ అలాగే ప్రెజెంట్ చేస్తాం. గ్యాస్ అలాగే ప్రెజెంటేషన్ ఉంటాయండి, చెప్పలేరు. సో ఇది కాదు అండి, ఒకసారి 20-25 ఇయర్స్ అయిన తర్వాత అలాగే గ్యాస్ ప్రాబ్లం ఉంటే బెటర్ చెకప్ చేయాలి, అదే ఇంపార్టెంట్ అండి. అదే గ్యాస్ ప్రాబ్లం కాదు యాక్చువల్లీ, అప్పుడప్పుడు గుండెకి అలాగే గ్యాస్కి అలాగే ఫీలింగ్ ఉంటాయి మీకు. హార్ట్ ప్రాబ్లం ఉంటే కూడా అలాగే గ్యాస్కి నడుస్తుంటే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువైపోతుంది. వేరియస్ గ్యాసియస్ సింటమ్స్ ఉంటాయండి, హార్ట్ డిజీజ్లో కూడా ఉంటాయి. యాక్చువల్లీ గ్యాస్ హార్ట్కి డైరెక్ట్ రిలేషన్ లేదు కానీ హార్ట్ డిజీజ్ అలాగే గ్యాస్ అలాగే ప్రెజెంటేషన్ ఉంటాయండి. బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించి మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా పరామర్శించారు. మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి మండలం పార్లపల్లి శ్రీ భారతి ట్రావెల్స్కు సంబంధించిన బస్సు బెంగళూరు నుంచి మదనపల్లికి వస్తుండగా పార్లపల్లి సమీపంలో బోల్తా పడింది. దాదాపు 60 మందికి పైగా ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారు. వారందరినీ కూడా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన క్షతగాత్రులను పరామర్శించి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు మదనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా. అవును సార్, బస్సులో 67 మంది ఉన్నారు సార్. అది వాట్సాప్ పెట్టాం సార్. మేడం ఎన్నో మేడం బరసారు మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్ట వెలుగు సంస్థ నందు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ డేనియల్ డిజాబిల్డ్ రిహాబిలిటేషన్ స్కీము మరియు నేషనల్ ట్రస్ట్ వారి ఆదేశాల మేరకు కూడా వరల్డ్ స్కిజోఫ్రీనియా డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్ రామ్మూర్తి, వెలుగు గవర్నర్ భాగ్యలక్ష్మి, వెలుగు సిబ్బంది స్వీటీ పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. మొదటగా వెలుగు సిబ్బంది ఎం స్వీటీ మాట్లాడుతూ, వరల్డ్ స్కిజోఫ్రీనియా డేను మే 24వ తేదీన జరుపుకుంటామని, ఈ స్కిజోఫ్రీనియా మానసిక భ్రాంతి అనున్నది, ఈ మానసిక పరిస్థితి ఇందులో అధికంగా భయపడతారు, ఎక్కువగా
అపోహతో కూడిన అపార్థం చేసుకుంటారని, ఇది వ్యక్తి యొక్క అవగాహనను మరియు అతని ఆమె వాస్తవ భావనను వక్రీకరిస్తుందని, ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్య, దీని యొక్క లక్షణాలు భ్రమలు భ్రాంతులు సామాజిక సంఘర్షణలు ఉంటాయని, మానసిక భ్రాంతి కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ మరియు సామాజిక జోక్యం ఒక ఆరోగ్యకరమైన జీవన శైలిని అనుసరించాలని, ధూమపానం మరియు మద్యపానం నుండి దూరంగా ఉండడం వంటి ప్రాముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని తెలిపారు. ప్రతిదీ అనుమానం అనమాట. ఈ సీసీ కెమెరా ఉంది, నన్నే చూస్తున్నారు, లేదా అసలు అక్కడ ఎవ్వరు ఉండరు. అది పాము రూపంలో కావచ్చు లేదా మనిషి రూపంలో కావచ్చు, ఎలాంటిపైనా కూడా వాళ్ళకి భయం అనేది, ఎక్కువ భయం ఆ భీతి అనేది ఉండిపోతుంది అనమాట. సో వాళ్ళు దానికి ముందు కాలంలో అయితే స్కిజోఫీనియా అనే పదము తెలీదు, అలాంటి కేసెస్ ఎక్కువ కూడా తెలియదు అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ వాళ్ళు ఏమనేస్తారంటే వాళ్ళు ఒక మెంటల్ ఒళ్ళు లేదా వాళ్ళొక పిచ్చోళ్ళు అనేసి ఒక ముద్ర వేసేస్తారు. అప్పుడు వేసేస్తే ఏమవుతుందంటే వాళ్ళు దానికి సొల్యూషన్, ఇప్పుడు మనకి ఫీవర్ వచ్చినప్పుడు పారాసిటమాల్ వేస్తే తగ్గిపోతుంది. అట్లా మానసిక రుగ్మత వచ్చినప్పుడు, ఒక మానసిక వైకల్యం అనేది వచ్చినప్పుడు దానికంటూ చికిత్స లేదా దానికంటూ ఒక మెడికేషన్ కావాలన్నప్పుడు ముందు కాలంలో అయితే లేదు. అప్పుడు దానికి సొల్యూషన్ ఏమి, ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. కానీ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏమి అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకునేసేవాళ్ళు, అంటే చావే దానికి పరిష్కారం అని. ఇంట్లో ఒకవేళ నా బిడ్డ ఇట్లా మానసికంగా బాధపడతాది, నేను చనిపోయినా గెట్ట అతనే చనిపోతే ఏమని, సొంతంగా తల్లిదండ్రులు కూడా చంపిన రోజులు కూడా ఉన్నాయంట ఆ పాతకాలంలో. ఇది అలాంటి వాళ్ళని ఇప్పుడు మనము ఇలాంటి మన స్కూల్లో ఇలాంటి ఎన్జిఓస్ కానీ ఈ మానసిక వికలత్వాలతో బాధపడుతున్న వాళ్ళందరినీ క్యాటగరైజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనలో మనకే తెలుసు మన పిల్లల్లో ఎంతమంది ఉన్నారు, మెంటల్ రిటార్డేషన్ అనే వాళ్ళు ఉన్నారు, మెంటల్ ఇల్నెస్ అనే వాళ్ళు ఉన్నారు. అట్లా ఒక్కొక్క మానసిక వైకల్యంలో ఒక క్యాటగరైజ్ చేసినారనమాట. సో అలాంటిదే ఈ స్కిజోఫీనియా అనే ఒక డిసీజ్ని, ఒక రుగ్మతని కనుగొన్నారనమాట. దానికంటూ ఒక పేరు ఇచ్చేస్తున్నారు. సో ఇది ఎవరెవరిలో వస్తుంది? తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఏపీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధారెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తులు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కృష్ణమూర్తి గారి దర్శనం కోరడం అనేది
కొంచెం సైట్ కూర్చోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫెసిలిటేషన్ ఆఫీస్ ప్రారంభోత్సవం. హాజరైన పార్లమెంట్ సభ్యురాలు బిసెట్టి వెంకట సత్యవతి. విశాఖకు చేరుకున్న భూషణ్ పురస్కార్ అవార్డు గ్రహీత స్వరూప్ ఘనంగా స్వాగతం పలికిన అభిమానులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థ. వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ బీజేపీ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్. ప్రజలతో రాజకీయం చేయడం తప్ప పరిపాలనపై దృష్టి లేదన్న మాలకొండయ్య. కోళ్లపాలు పంచాయతీ అమ్మచెరువు మిట్ట వెలుగు సంస్థలో వరల్డ్ స్కిజోఫ్రీనియా డే కార్యక్రమం. హాజరైన రెండు టౌన్ పోలీస్ స్టేషన్ల రైటర్ రామూర్తి. ఇవి ఇప్పుడు ఒక బ్రేక్స్ మరణ బ్రేక్స్ తో మళ్ళీ కలుద్దాం.